రాజధానికి కుట్లు పొడిచినవి ఇంక ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అని ఉంది తప్ప రాజధానులు అని కూడా ఎక్కడా లేదు. సో అటువంటిది ఎక్కడా లేనిది ఒక కాన్సెప్ట్. మూడు రాజధానుల కాన్సెప్ట్ కూడా పూజ్యులు మరి తీసుకొచ్చారు. సో అలా అంటే చెప్పాలంటే ఇదే మనకి పొద్దున్నే సాయంత్రం దాకా అయిపోతుంది. ఎందుకంటే సుమారు 100 నుంచి 120 కేసుల మధ్యన ఓడిపోయాం మనం. అవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటేనే ఎవరైనా సరే హైకోర్టులో కేసులు కొట్టేసేది. సో అవన్నీ చాలాసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి సింపుల్గా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అయ్యా దయచేసి గౌరవించండి, అదే నిజమైన నివాళి అని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి ఆ విజ్ఞప్తి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఇంకా నిన్నటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు రాలేదు. ఇది సత్యం, అందరికీ తెలుసు. కానీ మనం మాట్లాడుకున్నాం నజరానాలు, జగనన్న సైన్యానికి నజరానాలు, ఇంకా చేతికి రాని జీతాలు జగనన్న సైన్యానికి నజరానాలు. అంటే నిజమైన ఉద్యోగస్తులకి నువ్వు జీతాలు ఇవ్వవా, మరి వాళ్ళకి నజరానాలు ఇస్తావా? నీకు ఎన్నికల్లో సహకరించారు, రేపు తిరుపతి బై-ఎలక్షన్లో ఇంకా గట్టిగా వాళ్ళు కృషి చేసి బెదిరించి మరి సహకరించాలని చెప్పి వారికి నజరానాలు. మళ్ళీ ఆ నజరానాలు ప్రతి సంవత్సరం కూడా మిత్ర రత్న వజ్ర ఇకే చెల్లు అలాంటి పేర్లు పెట్టుకుంటాం. ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లాలాగా మీ సొంత ఆర్మీకి ఇచ్చుకుంటాం, పైగా నిస్సిగ్గుగా చెప్పుకుంటాం ఇది జగనన్న సైన్యం. ఇంకో మంత్రి గారు అంటారు నేను కూడా వాలంటీర్గానే, అసలు ఆయన చూస్తా ఉంటేనే నాకు ఒక తన్మయత్వం అంటాడు ఒకడు, పక్కన ఇంకొకడు వచ్చి మళ్ళీ వీడెక్కడ డామినేట్ చేస్తాడు అని చెప్పి పక్కన ఇంకొకడు, అంటే సారీ పక్కన ఇంకొకరు, సారీ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ మై ఏకవచనం, వారు ఒక మంత్రి గారు అంటే ప్రస్తుత మంత్రి గారు అలా అన్నారు. సో మంత్రి కావాలని కోరుకుంటున్న ఇంకొకరు సత్వ సీజన్ మ్యాన్ వాజ్ ఎల్లియర్ మినిస్టర్, నాకు కూడా మంచి స్నేహితులు, వారు అంటారు వీరు కాబోయే ప్రధాని అంటారు. ఈయనేమో ఒక దైవస్వరూపం అన్నారు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటే ఆయన వేసిందే ఫ్లెక్సీలే భగవంతుడులో దేవాలయ గోపురంలో ఆయన్ని చక్కటి చిరునవ్వు, ఆయన ట్రేడ్మార్క్ అది రాజమౌళి గారి స్టాంపు లాగా ఒక చిరునవ్వు మన ముఖ్యమంత్రి గారి ట్రేడ్మార్క్. ఆ చిరునవ్వు ట్రేడ్మార్క్తో చచ్చి బొమ్మ వేయకుండా మసీదు బొమ్మ వేయకుండా మరి మన దేవాలయం బొమ్మ వేసి ఆ బొమ్మలో ఆయన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆయనేమో ప్రధానమంత్రి అంటారు. చూస్తే ఎపిసోడ్ ఎలా ఉందంటే నాకు బాగా నచ్చిన సినిమాల్లో అత్యంత ఇష్టమైన సినిమా మాయాబజార్. ఐ థింక్ తెలుగు వాళ్ళందరికీ కూడా మా మనవాడు కూడా మాయాబజార్ ఇష్టం. ఆ కలర్లో వచ్చిన మాయాబజార్ ఎన్నోసార్లు చూశాడు మావాడు. అలాగే మాయాబజార్ తెలియని వాళ్ళు నాకు తెలిసి లేరు. ఆ మాయాబజార్లోని ఒక సన్నివేశం అది చూస్తున్నప్పుడు నాకు ఆ ప్రహసనం, ఆ పెనంబలూరులో జరిగిన ఆ ప్రహసనం చూస్తే నాకు మాయాబజార్లోని ఒక సన్నివేశం గుర్తొచ్చింది. మీరు కావాలంటే ఆ పెనంబలూరు సన్నివేశం క్లిప్పింగ్ పెట్టుకోండి, మాయాబజార్లో నేను ఒక సన్నివేశం చెప్తాను చూసుకోండి. లక్ష్మణ కుమారుడు అంటే సుయోధన చక్రవర్తి కుమారుడు, లక్ష్మణ కుమారుడు కూడా వీరుడే. ఇలా ఆ సినిమాలో కొంచెం కామెడియన్లో చూపెట్టినప్పటికీ ఈస్ ఆల్సో ఏ ఫైటర్, యుద్ధంలోనే వీరమరణం చెందాడు ఆయన. సో లక్ష్మణ్ కుమారుడు గురించి ఎవరో తక్కువ చేయడానికి వీల్లేదు. బట్ ఆ సినిమాలో లక్ష్మణ్ కుమారుడికి లెఫ్ట్ ఒకడు రైట్ ఒకడు శర్మ శాస్త్రి అని ఉంటారు. అతనికి నీ తెలివేది, అతనికి నీ సులువేది, ఇంకా చెప్పు అంటారు. అతనికి నీ కలయేది, స్తుతికాది అంటే మళ్ళీ ఇది పొగడ్త కాదని. సో అలా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే లక్ష్మణ్ కుమారుడు గారు చక్కటి మందహాసం అద్దంలో చూసుకుంటూ ఇస్తూ ఉంటారు. జస్ట్ ఈ సీను
మీకు దొరుకుతుంది నెట్లో, ఆశీను దొరుకుతుంది నెట్లో, చూసుకోండి. మరి ఆ పొగడ్తలు సీన్ గుర్తొచ్చింది, అంత పొగిడించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి కావాల్సిన పోలవరం నిధులు, రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్, అలాగే విశాఖకి రావాల్సిన చిన్నదే అది, అది కూడా మనం సాధించలేకపోతున్నాం, ఆ రైల్వే జోను. అలాగే మరి లక్ష్మీనారాయణ గారు కూడా మొన్న కేసేశారు, కేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన పట్టించుకున్నారు ఒక సంఘ సేవకునిగా, మరి ఆ పార్టీ కూడా మనం పట్టించుకోలేదు. ఆ విశాఖపట్నం దాన్ని ఎలాగ ఆపాలి అన్నదాని మీద ఇవన్నీ ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. మరి లేదా మరి సారథ గారు చెప్పినట్టు మీరు ప్రధాని అయిన తర్వాతే